ప్రాథమిక నిర్మాణాలు ఒక నిర్మాణపు స్పష్టత రచనాకర్త సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది నిర్మాణానికి అవసరమైన సామగ్రి కింది విధంగా ఉంటాయి గ్రాడ్యుయేటెడ్ స్కేలు కంపాసు ప్రొట్రాక్టర్ పెన్సిలు మరియు రబ్బరు నిర్మాణం ఒకటి ఇచ్చిన కోణానికి ఒక ద్విఖండన రేఖ గీయండి ఇక్కడ ఇవ్వబడిన కోణం బీఏసి నిర్మాణపు దశలు దశ ఒకటి ఏ బిందువుని కేంద్రంగా భావించి పి వద్ద ఏబీని ఖండించేలా మరియు క్యూ వద్ద ఏసీని ఖండించే ఏదైనా వ్యాసార్థమున్న ఒక చాపాన్ని గీయండి దశ రెండు పి బిందువుని కేంద్రంగా భావించి కోణం బీఏసీ వద్ద ఏదైనా వ్యాసార్థమున్న ఒక చాపాన్ని గీయండి దశ మూడు క్యూ బిందువుని కేంద్రంగా తీసుకొని అంతే వ్యాసార్ధం గల ఒక చాపాన్ని గీయండి ఇది ఇంతకుముందు గీసిన చాపాన్ని బిందువు వద్ద ఖండిస్తుంది దశ నాలుగు ని కలపండి దశ ఐదు కోణం ఎల్ఏబి అనేది కావలసిన కోణం ఇది కోణం బీఎసీకి సగం నిర్మాణం రెండు ఇచ్చిన రేఖాఖండానికి ఒక లంబద్విఖండన రేఖని గీయండి నిర్మాణపు దశలు దశ ఒకటి కేంద్రంగా తీసుకొని రేఖాఖండం ఏబికి రెండు వైపులా రెండు చాపాలు గీయండి వ్యాసార్ధం ఏబిలో సగం ఉండేటట్లుగా దశ మూడు బిందువుని కేంద్రంగా తీసుకొని పి మరియు క్యూల వద్ద ముందు గీసిన చాపాలని ఖండించేలా అంతే వ్యాసార్ధం గల ఒక చాపాన్ని గీయండి స్టెప్పు నాలుగు బిందువు వద్ద ఏబి రేఖాఖండాన్ని ఖండించేటప్పుడు పి మరియు క్యూలని కలపండి ఈ విధంగా రేఖాఖండం ఓ బిందువు వద్ద ద్విఖండన రేఖగా మారితే రేఖాఖండం క్యూ ఏబీకి లంబ ద్విఖండన రేఖ అవుతుంది నిర్మాణం బిందువు వద్ద ఇచ్చిన రేఖ యొక్క అరవై డిగ్రీల కోణాన్ని గీయండి నిర్మాణపు దశలో దశ ఒకటి రేఖాఖండం ఏబీ గీయండి మీద బిందువు పీని తీసుకోండి దశ రెండు పీ బిందువు కేంద్రంగా క్యూ బిందువు వద్ద ఏబీని ఖండించేలా ఎంత వ్యాసార్ధమున్నా ఏదైనా ఒక చాపాన్ని గీయండి దశ మూడు ఇప్పుడు క్యూ బిందువుని కేంద్రంగా భావించి ఆర్ బిందువు వద్ద ముందు గీసిన చాపాన్ని ఖండించేలా అంతే వ్యాసార్ధమున్న చాపాన్ని గీయండి